సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరైతే చూసుకోవచ్చు మనం ర్యాంక్ మ్యాచ్ అయితే ఆడబోతున్నాం అన్నమాట సోలో వర్సెస్ స్క్వాడ్ ఇప్పుడు 30 కిల్స్ ప్లస్ బుయాన్ అయితే చేయాలని అయితే ఫిక్స్ అయితే అయిపోయింది అన్నమాట ఫస్ట్ P90 అయితే దొరికింది P90 ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం అన్నమాట చూద్దాం ఇప్పుడైతే సో ఇప్పుడైతే వీడియోకి ఎవరైనా కొత్త వచ్చిన వారు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అన్నమాట ఇప్పుడైతే చూసుకోవచ్చు మీరైతే కిందనైతే ఫుల్ స్టెప్ సౌండ్ అయితే వస్తుంది అన్నమాట చూద్దాం ఎనిమి అయితే ఇక్కడైతే కనిపించట్లేదు చూసుకోవచ్చు ఫుల్ స్టెప్స్ అయితే చాలానే అయితే వస్తున్నాయి అన్నమాట ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు ఇదైతే వెళ్తున్నాను అనమాట మనమైతే బాట్ వాళ్ళ చిల్లన్నమాట సోలో వర్సెస్ స్క్వాడ్ స్టార్ట్ అయితే చేసామన్నమాట చూసుకోవచ్చు అందుకే 30 కిల్స్ బోయాన్ అయితే చేయాలని అయితే ఫిక్స్ అయితే అయిపోయిన ర్యాంక్ మ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే లూట్ అయితే చేసుకొని అయితే అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోతాం తొందరగానైతే ఇప్పుడైతే చూసుకోవచ్చు వీడియోనైతే కొంచెం కట్ అయితే చేశాను అన్నమాట ఎనిమిస్ అయితే కనిపించట్లేదు అందుకోసం అయితే వీడియోని అయితే కట్ అయితే చేశాను అక్కడ సైడ్ అయితే ఫైట్ అయితే అవుతుంది అన్నమాట మీరైతే చూసుకోవచ్చు ఫైట్ అయితే ఇక్కడ అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇడైతే సో ఇప్పుడైతే మీరైతే చూసుకోవచ్చు ఎనిమి అయితే ఇక్కడ సైడ్ అయితే వచ్చాను అనమాట పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టేది పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టేదాం అనమాట ముందట మళ్ళీ అయితే ఫైట్ అయితే అవుతుంది ఆడి దగ్గరికి అయితే వెళ్ళిపోయి హెడ్ అయితే కొట్టాలని అనుకుంటున్నా అదే బాడీ షాట్ అయితే పడిపోయింది అనమాట మిస్ అయితే అయిపోయాడు మనమైతే ఇప్పుడైతే వీడియోని అయితే కట్ చేస్తాం అనమాట ఎనిమి అయితే ఎవరైతే కనిపించలేదు అందుకోసం అయితే ఇక్కడ అయితే ఫైట్ అయితే అయ్యింది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఎనిమి అయితే ఉన్నాడు పర్ఫెక్ట్గా బాడీ షాట్ అయితే కొట్టేశామన్నమాట అక్కడ పైన అయితే చూసుకోవచ్చు అడైతే వెళ్తున్నాడు పర్ఫెక్ట్ బాడీ షాట్ అయితే మళ్ళీ అయితే కొట్టేశామన్నమాట ఇప్పుడైతే చూసుకోవచ్చు అక్కడ పైనుంచి అయితే కూడా వస్తున్నాడు అనమాట అడైతే ప్రో ప్లేయర్ లెక్కనైతే కనిపించాడు చూద్దాం అక్కడ ప్రో ప్లేయరా కాదా అనైతే చూద్దాం ఆడైతే వెయిట్ అయితే చేస్తున్నాడు అనమాట చూసుకోవచ్చు ఆడైతే వెయిట్ అయితే చేస్తున్నాడు ఖచ్చితంగా ఆడైతే ప్రో ప్లేయర్ అనమాట చూద్దాం బయటకు వస్తే పర్ఫెక్ట్ హెడ్ అయితే కొట్టేయాలన్నమాట చూద్దాం పైనుంచి అయితే ఒకడైతే వస్తున్నట్టు ఫిష్ స్టెప్స్ అయితే కనిపించాయి అన్నమాట చూద్దాం అరే యార్ సైడ్ నుంచి అయితే కొట్టింది అనమాట పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టేసామన్నమాట చూసుకోవచ్చు అక్కడ పైనుంచి అయితే ఒకడైతే వస్తున్నాడు అరే డ్యామేజ్ అయితే ఇచ్చేసామన్నమాట అక్కడనైతే వీడైతే ఉన్నాడు కదా చూద్దాం ఎనకైతే ఖచ్చితంగా హెడ్ అయితే కొట్టాలని అనుకున్నాం ఇక్కడైతే లేరన్నా పైనకైతే వెళ్ళిపోయినట్టున్నారు ఫుల్ స్టెప్స్ అయితే వస్తున్నాయన్నమాట చూద్దాం అరేయా మీరైతే కింద మళ్ళీ బైక్ అయితే వెళ్ళిపోయాడు అన్నమాట ఇక్కడైతే కిందనైతే ఉన్నాడు ఇడైతే అరేయారు హెడ్ అయితే మిస్ అయిపోయింది పర్ఫెక్ట్ హెడ్ షాట్ అయితే కొట్టేశామన్నమాట ఇడైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోయాడు అన్నమాట చూసుకోవచ్చు ఆడికి కూడా కొట్టేశామన్నమాట ఇప్పుడైతే చూద్దాం ఇక్కడైతే పీక్ అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే కొంచెం ఫుల్ స్టెప్స్ అయితే వచ్చినట్టయితే వినిపిస్తుంది అన్నమాట చూద్దాం అరే యార్ బ్యాక్ సైడ్ నుంచి అయితే కొడుతున్నాడు అనమాట ఇక్కడైతే హెడ్ అయితే కొట్టేశామన్నమాట అరే యార్ బాడీ షాట్ అయితే బాడీ అయితే పడింది అనమాట పైన అయితే ఉన్నట్టున్నారు ఎనిమిస్ అయితే చూద్దాం ఫైట్ అయితే జరిగింది అక్కడ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాడు చూద్దాం ఆడికైతే ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టామన్నమాట ఆడైతే మిస్ అయితే అయిపోయాడు చూద్దాం పైన అయితే ఫైట్ అయితే జరుగుతుంది ఇప్పుడైతే అన్నైతే ఫుల్ కిల్ అయితే చేసేసామన్నమాట 15 డ్యామేజ్ అయితే మిగిలిపోయింది ఇడైతే ఉన్నాడు ఇక్కడ పాపనైతే పర్ఫెక్ట్గా వీఆర్ రెడ్ మెంబర్స్ పడిపోయింది అనమాట ఇప్పుడైతే చూద్దాం ఎనిమిస్ అయితే ఎవరైతే కనిపించట్లేదు ఇక్కడైతే ఇక్కడ అని వెళ్తున్నామన్నమాట ఇక్కడైతే ఏదైతే చేసుకొని అయితే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి అయితే అక్కడనైతే క్రాస్ ఫైట్ అయితే అవుతుంది అనమాట కింద అయితే చూసుకోవచ్చు ఎడైతే కిల్ అయితే చేసేదన్నమాట ఎడైతే మన సైడ్ అయితే వస్తున్నాడు పర్ఫెక్ట్గా రే మిస్ అయితే అయిపోయింది ఎడైతే బాడీ అయితే పడిపోయింది అనమాట ఆడ కిందనైతే పరిగెడుతున్నాడు అనమాట ఆడైతే ఆడని కూడా కొట్టాలని ఫిక్స్ అయితే అయిపోయామన్నమాట చూద్దాం ఎడైతే వెళ్తున్నాడు అర్థం కావట్లేదు అనమాట చూద్దాం ఎడైతే అక్కడనైతే ఉన్నాడన్న యార్ మళ్ళీ రెడ్ మెంబర్స్ అయితే పాడిపోయింది అనమాట ఇప్పుడు అక్కడ సైడ్ అయితే మళ్ళీ క్రాస్ ఫైట్ అయితే అవుతుంది ఆడిని కూడా కొట్టేయాలి ఎలా అన్న చేసేసైతే చూద్దాం కొడతామా కొట్టమా అనేసి అయితే ఆడైతే కిందకైతే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రెడ్ మెంబర్స్ అన్న చూసుకోవచ్చు మీరైతే చాలా రెడ్ మెంబర్స్ అయితే కొడుతున్నామన్నమాట మనకైతే ప్లీజ్ అన్న ఎవరికైతే గేమ్లో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అన్న ప్లీజ్ అన్న ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇక్కడ కిందనైతే ఎనిమి అయితే ఉన్నాడు మళ్ళీ ఇది కూడా రెడ్ మెంబర్స్ అన్న చూసుకోవచ్చు మనం వాళ్ళ రికార్డ్ అయితే కొట్టేశామన్నమాట సో ఇప్పుడైతే మీరైతే చూసుకోవచ్చు ఇక్కడైతే ఎనిమి అయితే మళ్ళీ క్రాస్ ఫైట్ అయితే అవుతుంది అనమాట కిందనైతే చూసుకోవచ్చు ఆడైతే పైకి వచ్చాడు మళ్ళీ బాడీ షాట్ అయితే పడింది యార్ షాట్ అయితే కొడదామనుకున్నాం మన ఫ్రీ ఫైర్ బాబాయ్కి అయితే చెప్పానన్నమాట మన వెహికల్ స్కిన్ అయితే చేంజ్ చేయమని అయితే చూద్దాం ఒరే యార్ బాగా కలర్ఫుల్గానే అయితే చేశాడనమాట ఇక్కడ సైడ్ చాలా మెరుపులు అయితే వస్తున్నాయన్నమాట వెహికల్కి అయితే మనమే చెప్పామన్నమాట వెహికల్ స్కిన్ అయితే ఇలా చేయమని అయితే అరే యార్ ఫర్ జోకింగ్ అన్న ఫర్ ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు అరే యార్ ఈ పాపనైతే హెడ్ అయితే కొట్టాం మళ్ళీ అయితే మిస్ అయిపోయి యార్ ముందట లైట్లు కూడా చాలా అందంగా పెట్టాడనమాట బ్లూ కలర్ అయితే మనం అందరం రెడ్ కలర్ పెట్టుకుంటాడు బ్లూ కలర్ అయితే పెట్టాడనమాట ప్లీజ్ అన్న ఎవరికైనా సరే ఇక్కడికి మళ్ళీ రెడ్ మెంబర్స్ అన్న చూసుకోవచ్చు రే పైనుంచి ఫైరింగ్ అయితే వస్తుంది నేను
నువ్వు ఆడైతే అనుకున్నాను అన్నమాట. అక్కడ అయితే ప్రో ప్లేయర్ అయితే ఉన్నాడు చూసుకోవచ్చు. హెల్త్ అయితే ఎలా దీన్ని మనమైతే కిందకి అయితే వెళ్ళిపోదాం అన్నమాట. అన్నైతే చూసుకోవచ్చు అటు ఎస్విడి తోటో లేదంటే ఉత్పేకడతోటో కొడుతున్నట్టున్నాడన్న యాప్ అయితే కరెక్ట్గా అయితే కనిపించింది అన్నమాట. అందుకోసం చెప్పాను అంత క్లారిటీ అని అయితే. అరే నేను ఎన్మీ ఉన్నాడు, ఎన్మీ మీద కొడుతుంది అనుకున్నాను. గ్లూవాల్కి అయితే అంటుతుంది అన్నమాట. మనమైతే కిందకైతే వెళ్ళిపోదాం ఆడు చూడకముందు అయితే. చూద్దామాడైతే పైననైతే ఇంకా ఫైట్ అయితే తీసుకుంటున్నాడు అన్నమాట. ఎక్కడైతే ఎక్కడ సైడ్ వెళ్ళిపోతున్నాడు అర్థం కావట్లేదు. ఆడ పైన అవుతున్నాడు ఆడికైతే ఎడ్ సైడ్ అయితే పడింది మళ్ళీ భారీ సైడ్ అయితే కొట్టేశామన్నమాట. ఇప్పుడైతే చూద్దాం వీడైతే దొరకలేదు అన్నమాట. మనమైతే కామన్నమాట ఇక్కడ సైడ్ అయితే వచ్చాడు. అరే యార్ హ్యాకర్ ఏంటి అలా అని అయితే వెళ్ళిపోయాడు అన్నమాట లోపలికి అయితే. చూద్దాం వీడైతే కొట్టారు ఫుల్ కిల్ అయితే చేసేయాలి ఖచ్చితంగానైతే. అరే యార్ మిస్ అయితే అయిపోయింది. అరే యార్ ఎప్పుడైతే మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయి కొట్టాలన్నమాట. చూద్దాం ఇక్కడనైతే అయ్యా ఇక్కడనైతే వెయిట్ చేస్తుంది. ఇప్పుడైతే ఫుల్ కిల్ అయితే చేసేసామన్నమాట. పైనుంచి అయితే ఒకటి వస్తున్నాడు ఆడికి కూడా పర్ఫెక్ట్గా కొట్టేసామన్నమాట. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనమైతే లాల్ అయితే వేసామన్నమాట సరదాగానైతే. కింద నుంచి అయితే ఒకడైతే వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఆడికైతే డ్యామేజ్ అరే యార్ మిస్ అయితే అయిపోయింది. మళ్ళీ అయితే డ్యామేజ్ అయితే పడింది అన్నమాట. జోన్ అయితే వస్తుంది మనం జోన్ నుంచి అయితే ఫస్ట్ అయితే వెళ్ళిపోదామన్నమాట. చూద్దామట అయితే వస్తాడేమో అని. అక్కడైతే ఉన్నాడు ఫుల్ కిల్ అయితే చేసేసామన్నమాట పర్ఫెక్ట్గా అయితే బాడీసారి. ఇక్కడ భీమశక్తిలో కూడా ఉన్నాడన్నమాట. ఈయన్ని కూడా పర్ఫెక్ట్గా రెడ్ మెంబర్స్ అయితే కొట్టేసామన్నమాట. చూసుకోవచ్చు అక్కడ బయటనైతే ఉన్నాడేమో అని అనుకుంటున్నాను. భీమశక్తి నుంచి అయితే వెళ్ళిపోలే లోపలికైతే. సో ఇప్పుడైతే మీరైతే చూసుకోవచ్చు ఏమి అయితే అక్కడనైతే ఉన్నాడన్నమాట. అరే యార్ మనమైతే చూద్దాం ఇక్కడైతే డ్యామేజ్ అయితే కొట్టేసామన్నమాట. పర్ఫెక్ట్గా ఫుల్ కిల్ అయితే చేసేసాము. ఇప్పుడైతే చూసుకోవచ్చు మనమైతే అక్కడికైతే వెళ్ళిపోదామన్నమాట. మనం వెహికల్ మీద అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ క్రాస్ ఫిట్ అయితే అవుతుంది. ఇటుకైతే పర్ఫెక్ట్గా హెడ్ అయితే కొట్టామన్నమాట. అక్కడ కూడా క్రాస్ ఫిట్ అయితే అవుతుంది అన్నమాట. అక్కడ కూడా కొట్టేయాలి ఖచ్చితంగానైతే. డబల్ కిల్ అయితే వస్తుందని అనుకుంటున్నాను. చూసుకోవచ్చు అరే యార్ కిల్ జోరీ అయితే చేసింది అన్నమాట. మనం చేద్దాం అనుకున్నాం కానీ అదే చేసేసింది అన్నమాట. చూసుకోవచ్చు అలా 3 అయితే ఉందన్నమాట. ఇంక ఇద్దరు మాత్రమే ఉన్నారు. అలాని కూడా ఫినిష్ చేసి ఫైనల్గానే అయితే బీన్ అయితే కొట్టేద్దాం అన్నమాట. ఆడైతే కొట్టేసుకున్నారన్నమాట వాళ్ళు ఇద్దరు అయితే. మనమైతే ఇంకొక వన్ అయితే అలైవ్ అయితే ఉందన్నమాట. అన్ని వెతికి అయితే చాలా దమ్ అయితే వచ్చిందన్నమాట ఉరికి అయితే. ఇప్పుడైతే చూసుకోవచ్చు చికెన్ అయితే ఉన్నాడన్నమాట లాస్ట్ బాట్ అయితే. చూసుకోవచ్చు 29-30 అయితే కిల్ అయితే చేసేసామన్నమాట. ఫైనల్గా బుయ్యాని అయితే కొట్టేసాం. చూసుకోవచ్చు ర్యాంక్డ్ గేమ్ ప్లస్ డైమండ్ వల్ల అయితే ఉన్నమాట. ప్లస్ 67 అయితే ప్లస్ అయిపోయిందన్న. చూసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.